పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు గ్రామ సదస్సు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆచంట నియోజకవర్గంలో అర్హులైన నా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను తీసుకుంటున్నానని సభాముఖంగా తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ అధికారులు గ్రామ వాలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి మీకున్న సమస్యలు తెలుసుకొని మీ సమస్యల పరిష్కార దిశగా అధికారులు పనిచేస్తారని తెలిపారు. ఉదాహరణ, ఎక్కడో ఉన్న కూర్చున్నప్పుడు తీసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కించారు. ఇది రంగరాజు గారి రాజకీయ నిదర్శనం. దయచేసి రంగరాజు నాయకత్వంలో ఒక రాజకీయ శిష్యుడిగా రంగరాజు నాయకత్వంలో మరి రాజకీయంగా ఉండి కొనసాగాలంటే అదృష్టం చేసి ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి పిలిపించిన తిరిగి కాపులు పాలన తిరిగి వచ్చి రెండు ట్రైన్లు, ఈ పక్క ట్రైన్లు కూడా గోడ కట్టించి అటు సరైన పద్ధతిలో మీ వాతలు రాకుండా దోమలు రాకుండా చేస్తారని నేను సభాముఖంగా ఆదేశిస్తున్నాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ గ్రామంలో ఉన్నాయి. ఇదే పట్టి మీటింగ్, ఇక్కడ ఇదే ఆక మీటింగ్, మీటింగ్ మీటింగ్లు పెట్టడం రేపు నుంచి మీ గ్రామంలో పర్యటించే ఏ పార్టీ ఆ పార్టీ వచ్చి మీరు ఇంటి దగ్గర ఉండి సమస్యలు తెలుసుకుని మీరు ఇంటి టీ తాగి ఈ సమస్యలు తెలుసుకుని అధికారులు తీసుకొచ్చి అక్కడికి వెళ్తాం తప్ప మీ గ్రామంలో ఇలా మీటింగ్ పెట్టే పని ఇదే పట్టి మీటింగ్, ఇదే ఆక మీటింగ్. మీ ఏరియాకి వచ్చి మీ వార్డులో వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని అక్కడికి అక్కడే పరిష్కరించి వెళ్తాం తప్ప ఎవరు ఇంట్లో కూర్చొని పప్పుడు తినే పట్టి వెళ్ళిపోరు. అది నా మద్దతు కాదు. భారతదేశం అందరికీ కూడా మనం అన్నం పెడతాం. మనం తింటమే కాదు, పది మందికి మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉండదు. రైతుది రైతు చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది. పది మందికి అన్నం పెట్టేవాళ్ళు మన అందరం ఈ పౌరు రైతులుగా కూడా ఈరోజు నడుపుకున్నారని మన శుక్రవారం బుధవారం నాడు శుక్రవారమే పౌరు రైతు చట్టం తేవడం జరిగింది. ఏదైతే రైతు ముందు అలాగే 13 నెలలకి పౌరు కార్డు ఇచ్చి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇస్తున్నారు కానీ ఏదైతే రైతు చెప్తున్నారో కౌలేజీ కూడా ఈ 1076 కౌలు రైతులు కూడా ఈ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పోయిన రోజు అంత కొద్దిగా తిరిగా నేను అధికారు కాళ్ళు అరిగిపోయి అక్కడ మన పార్టీ వాళ్ళే కాదని చూసి మన పొరవడా కాదని చూసి ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ కూడా తెలుగుదేశం కూడా లేకపోతే జనసేన